పంచభూతలింగ క్షేత్రాలలో చిదంబరం ఒకటి. ఈ చిదంబర క్షేత్ర దర్శనం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. చిత్ అంటే మనస్సు, అంబరం అంటే ఆకాశం. మనస్సు అనే ఆకాశంలో పరమాత్ముని దర్శించడం. అందుకే ఇక్కడ పరమశివుడు ఆకాశలింగ రూపంలో భక్తుల్ని సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. ఆకాశలింగం ఉన్న చోట తెరవేసి ఉంటుంది. తెర తీయగాని స్వర్ణ బిల్వ తోరణాలు కనిపిస్తాయి. అంతకు మించి ఇంక ఏమీ కానరాదు. మిగిలిన శూన్య ప్రదేశాన్ని భగవంతుని ప్రతీకగా ధూపదీప నైవేద్యాలు సమర్పించి అదే చిదంబర రహస్యంగా చెబుతూ ఉంటారు. ఆకాశలింగ రూపంలో కొలువైన ఆ పరమశివుడు ఈ చిదంబరంలో భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ ఆలయ నిర్మాణ చాతుర్యం అబ్బురపరిచే రీతిలో గోచరిస్తుంది. పంచసఫల క్షేత్రంగా చిదంబరాన్ని పేర్కొంటారు. జ్ఞానసభ, కనకసభ, దేవసభ, నృత్యసభ, రాజ్యసభ అనే పంచసభలలో జ్ఞానసభ స్వామి కొలువైన గర్భాలయం. కనకసభ గర్భగుడి చుట్టూ ఉన్న ప్రాకారం. దీనిలో 64 స్తంభాలు 64 కళలకు ప్రతీకలుగా నిలిచి ఉన్నాయి. దీని పైకప్పు 21,600 బంగారు రేకులతో తయారు చేయబడి స్వర్ణసభగా ప్రసిద్ధి పొందింది. రెండవ ప్రాకారంలోని దీపసభలో ఉత్సవ సమయాల్లో నటరాజస్వామి శివకామసుందరితో దేవతలకు దర్శనమిచ్చేలా కొలువుతీరుతారు. ఈ ప్రాకారంలోనే నృత్యసభ కూడా ఉంది. ఒకసారి ఈశ్వరుడు కాళికాదేవితో కలిసి నాట్యంలో పోటీపడి తాండవమాడుతూ తన చెవి నుండి జారిన కుండలాన్ని కాలితో అలవోకగా తీసి తిరిగి చెవికి తగిలించుకుని ఊర్ధ్వ తాండవ విన్యాసం జరిపిన ప్రదేశమే నృత్యసభ. మూడవ ప్రాకారంలోని రాజసభలో రాజవీధిలో ఊరేగి వచ్చిన నటరాజస్వామి శివకామసుందరి అలసట తీరేలా ఒక రాత్రి ఇక్కడ ఉండి మరునాటి మధ్యాహ్న పూజల తర్వాత తన గర్భాలయంలోకి ప్రవేశించడం ఇక్కడ జరిగే ప్రత్యేక ఉత్సవంగా భక్తులకు నేత్రానందం కలిగిస్తుంది. నటరాజస్వామి సన్నిధికి ఎదురుగా గోవిందరాజస్వామి శయనించి భక్తుల్ని కటాక్షిస్తూ ఉన్నాడు. ఈ రెండు సన్నిధులకు ఒకేసారి దీపారాధన, ధూపదీప నైవేద్యాలు జరుగుతాయి. అందుకే ఈ క్షేత్రం పరమ పవిత్రమైన హరిహర క్షేత్రం. చెన్నై నుంచి పాండిచ్చేరి వెళ్లే మార్గంలో 240 కిలోమీటర్ల దూరంలో నెలకొన్న ఈ క్షేత్రానికి రైలు, బస్సు సౌకర్యాలు విరివిగా ఉన్నాయి. చిదంబరంలో అర్చామూర్తిగా వెలుగుందే నటరాజమూర్తి జగత్తును సమ్మోహనం చేసే దివ్య సౌందర్యంతో భాసిల్లుతున్నారు. సృష్టి, స్థితి, లయ, లుప్తం, పునః సృష్టిని అనుగ్రహించి 5 కార్యాల సమాహార రూపం నటరాజ భంగిమలో గోచరిస్తుంది. చతుర్భుజాల్లో కుడివైపు ఒక చేత ఢమరుకం సృష్టిని, అభయహస్తం స్థితిని, ఎడమవైపున ఒక చేతిలో అగ్నిశిఖ లయను, మరొక చేయి ఇదంతా ఒక విలాసమని, కుడిపాదం అసురశక్తిని అణచి లుప్తం చేస్తూ ఎడమపాదం పైకి లేచి ఈ చరణాలి ఆశ్రితులకు పునరాహిత్య పదమని సూచించే విధంగా గోచరిస్తారు. ఈ చిదంబర క్షేత్రంలో ఆకాశలింగ రూపంలో కొలువైన ఈశ్వరుడు భక్తుల్ని సర్వదా కటాక్షిస్తూ ఉన్నాడు.